ఇంపైన ఇడ్లీలు కమ్మని గారెలు తినగ తినగ ఆశలు రేపుతున్న దోశలు తీయని సున్నుండ జాంగ్రీ జిలేబీలు ఇన్ని పేరులున్న దినుసులన్నిటిలోన దాగియున్న రుచుల మూలమొకటే తినాలి తినాలి అనిపించు తెనాలి డబులు హార్సు మినపగుళ్ళే వింటే వినాలి తెలుగు పద్యాల పలుకుబళ్ళు తింటే తినాలి తెనాలి డబులు హార్సు మినపగుళ్ళు నమస్తే, వెల్కమ్ టు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. రుచిగా ఉంటుంది, అనుబంధాలను పెంచుతుంది. నేను భవాని. సాధారణంగా మినపగుళ్ళతో చాలా రకాల వంటలు చేసుకుంటూ ఉంటాం. అయితే ఈరోజు మనకు ఏ రకమైన వంటలు పరిచయం చేయబోతున్నారో తెలుసుకోవాలంటే మన షెఫ్ సాయి గారిని ఇన్వైట్ చేసేయాల్సిందే. సో మరెందుకు ఆలస్యం, సాయి గారు ప్లీజ్ వెల్కమ్. హాయ్ సాయి గారు, ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. అయితే ఈరోజు మన తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు ప్రేక్షకుల కోసం ఏ వంట చూపించబోతున్నారు? సో ఈరోజు మనం తెనాలి డబుల్ హార్స్ పొట్టు మినపప్పుతో చేసుకోబోతున్నాం ఈరోజు యాక్చువల్గా. సో మనం గారెలు ప్రిపేర్ చేసుకోబోతున్నాం. తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు పొట్టు మినపప్పు ఉపయోగించి గారెలు చేసుకోబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. సాయి గారు, దానికి కావాల్సిన పదార్థాలు చెప్పండి. తప్పకుండా. తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళ పొట్టు పప్పుతో గారెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళ పొట్టు పప్పు 1 కప్పు, ఉల్లిపాయలు, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం. సో కావాల్సిన పదార్థాలు చూస్తారు కదా, ఇప్పుడు ప్రిపరేషన్ టైం. సాయి గారు ప్రాసెస్ చూపించేయండి. తప్పకుండా. సో మనం స్టవ్ వెలిగించుకొని ఆయిల్ హీట్ చేసేసుకుందాం. ఓకే. సో ఆయిల్ హీట్ అవ్వడానికి మనం టైం పడుతుంది కదా, సో ఈ లోపల మనం నానపెట్టుకున్న ఈ తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళ పొట్టు మినపప్పుని సో మనం మిక్సీ వేసేసి పట్టేసుకుందాం. సో ఇందులో మనం అంటే కొంచెం అటు ఇటు కాకుండా అంటే కొంచెం పలుకులు కలుకులుగా మెదిగింది మనకి. సో ఇందులో మనం ఏం చేస్తామంటే గారెలకు కావాల్సిన పదార్థాలు కూడా వేసుకొని ఒకసారి అంటే కొద్దిగా మిక్సీ పట్టుకోవాలి, ఎందుకంటే మనకి ఎక్కువగా పీసెస్ ఉన్నా కూడా మనకి చక్కగా ఉడకవు కాబట్టి. సో ఒక్కసారి మిక్సీ పట్టేసుకుంటే ఇవి కూడా చక్కగా మెదిగి మనకి గారెల్లో చక్కగా వస్తాయి అన్నమాట. సో కరివేపాకు వేసుకుందాం, ఆనియన్స్ వేసుకుందాం. ఆ పిండి టెక్స్చర్ అనేది పలుకులు పలుకులుగానే ఉండాలంటారా? అవునండి, అలా ఉంటేనే మనకు కొంచెం క్రిస్పీ క్రిస్పీగా అంటే చాలా సూపర్గా వస్తాయి. వేసుకున్నప్పుడు కూడా మనకు అది తెలుస్తుంది, ఆ పొట్టు మినపప్పు తింటున్న ఫీలింగ్ అనేది మనకు కలుగుతుంది క్రిస్పీగా. సో పుదీనా వేసుకుందాం, ఇంకా కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకుందాం, పచ్చిమిరపకాయలు. సో ఇవి మనకి చాలా అవసరం కూడా, కొంచెం స్పైసీ స్పైసీగా ఉంటాయి. అవును. సో చాలా బాగుంటుంది. ఇంకా అల్లం, అల్లం వేసుకుంటే ఆ వచ్చే రుచే వేరండి. సో అందులో మనం తెనాలి డబుల్ హార్స్ మినప పొట్టు పప్పుని మనం నానబెట్టుకొని రెడీ చేసుకున్నాం. దాంతోపాటుగా కొద్దిగా అల్లం ఉంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో ఇంకా దీన్ని ఒక్కసారి మిక్సీ పట్టేసుకుందాం. సో అందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటే మనకి చక్కగా నలిగిపోతుంది. సాల్ట్తో పాటు కూడా మనకి అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయిపోతాయి చక్కగా. సో సాయి గారు ఒకసారి చూసేయండి, ఇది అయిపోయినట్టు. వావ్, సూపర్గా మెదిగిపోయిందండి. సో మనం ఇంకా బౌల్లో వేసేసుకొని గారెలు వేసుకోవడం స్టార్ట్ చేసేసుకోవచ్చు. మనం ఆయిల్ కూడా మనకి చక్కగా హీట్ అయిపోయింది. సో నేను బౌల్లో కొంచెం వాటర్ తీసుకుంటాను, ఎందుకంటే మన గారెలు చేతికి అంటుకోపోకుండా మనం కొద్దిగా వాటర్ రాసుకుంటే చక్కగా అలా జారిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా గారెలు వేసుకుంటే మనకి చక్కగా, నేను చేతులు కొద్దిగా అలా తడుపుకుంటాను, ఎందుకంటే మనకి చేతులు తడుపుకుంటే ఆ గారెలు స్మూత్గా మనకు వచ్చేస్తాయి. సో గారెలు అన్నాం కదా, ఇవి చిల్లు గారెల్లా కాదు, మనం ప్లెయిన్గా అలా వేసేసుకుంటాము. సో చూసారు కదా, చాలా చక్కగా అసలు వేయగానే పొంగుతున్నాయి అవి. సో మన పొట్టు మినపప్పుని చక్కగా ఒక 3 గంటల పాటు నానబెట్టుకుంటే సో ఇలా అద్భుతంగా
మనం గారెలు వేసుకోవచ్చు. నార్మల్గా గారెల్లో కరేపాకు అల్లం ఇవి యాడ్ చేసుకుంటారని తెలుసు, మీరు పుదీనా కూడా యాడ్ చేశారు కదా? అవునండి, పుదీనా వేసుకుంటే మనకి చక్కటి ఫ్లేవర్ వస్తుంది. సో ఒక ప్లేట్ తీసేసుకుని అందులో టిష్యూ పేపర్ వేసుకుంటే మనకి ఆ ఆయిల్ అనేది చక్కగా అబ్జార్బ్ చేసుకుంటుంది. సో ముందుగా మనం వేసుకున్న వాటిని బయటికి తీసేయాలి. సో ఓకే, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఆ పుదీనా వేసిన అరోమా కూడా తెలుస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇంత సన్నని సెగ మీద మంచి మంచిగా మన తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు బొట్టు మినపప్పు ఉపయోగించుకొని చేసుకుంటున్న గారెలు నాకైతే చాలా రుచిగా ఉంటాయి అనిపిస్తుంది. ఈలోపు అయిపోగానే నేను టేస్ట్ చేసి చెప్పేస్తాను వీటి టేస్ట్ ఎలా ఉంటుందో. పుదీనా ఇలాంటి ఆల్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశారు, చాలా టేస్టీగా ఉంటాయి అని నాకు చాలా యాంగ్జైటీగా ఉంది టేస్ట్ చేసి ఎలా ఉంటుందో చెప్పాలని. వావ్, సో మనకి క్రిస్పీగా చక్కగా రెడీ అయిపోయాయి గారెలు మనకి. సో ఏమాత్రం ఆయిల్ లేకుండా చాలా క్రిస్పీగా మనకి సూపర్గా ఉన్నాయి. సో ఇంకా మనం దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. సో నేను ఇప్పుడు టమాటో చట్నీ తీసుకొచ్చేస్తాను. చూసారు కదా, తెనాలి డబుల్ హార్స్ పొట్టు మినపప్పు ఉపయోగించి చేసిన గారెలు అయితే రెడీ అయిపోయినాయి. దీంట్లోకి టమాటో చట్నీ తెస్తే టేస్ట్ చేసి ఎలా ఉందో నేను చెప్పేస్తాను. సో నేను టమాటో చట్నీ కూడా తీసుకొచ్చేసాను. వేడివేడిగా మన తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళ పొట్టు మినపప్పుతో చేసుకున్న గారెలు రెడీగా ఉన్నాయి విత్ టొమాటో చట్నీ. సో టేస్ట్ చేసి ఎలా ఉందో మనం ప్రేక్షకులకి చెప్పేయండి. షూర్, తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు ఉపయోగించి పొట్టు మినపప్పుతో చేసుకున్న గారెలు రెడీగా ఉన్నాయి టొమాటో చట్నీతో టేస్ట్ చేయడానికి. టేస్ట్ చేసి నేను ఎలా ఉందో చెప్పేస్తాను. టొమాటో చట్నీతో తింటున్నాను ఈ గారెలు నేను. నిజంగా తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు ఉపయోగించి చేసుకునే వంటకాలు అద్భుతం అండి. నేను చెప్తున్నానని కాదు, కానీ మీరు ట్రై చేసి చూస్తే మీకే తెలుస్తుంది ఎంత క్రిస్పీగా ఈ గారె అనేది ఎంత బాగా వచ్చిందంటే. ఆ పుదీనా ఫ్లేవర్ అవన్నీ తెలుస్తూ నాకైతే ఇంకో బైట్ తీసుకోవాలని ఉంది. రియల్లీ సూపర్, మీరు ట్రై చేయాల్సిందే. సో సాయి గారు మీరు కూడా తినేయండి తప్పకుండా. సో మనం చూస్తున్నాం కదా చక్కగా క్రిస్పీగా ఉన్నాయి, మనం ఇలా తుంచగానే కూడా తునిగిపోతున్నాయి. సో చక్కగా మనం వేసుకున్న వెజిటబుల్స్ అన్నీ చక్కగా ఉన్నాయి. సో నేను ఇప్పుడు టేస్ట్ చేసేస్తున్నాను. మనకు అల్లం ఫ్లేవర్ కానీ కరివేపాకు కానీ చాలా సూపర్గా తెలుస్తున్నాయి. ఇంకా ఉప్పు కూడా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అయిపోయి మన పొట్టు మినపప్పు కాబట్టి ఆ పొట్టులో ఉండే ఆ ఫ్లేవర్స్ కూడా, అంటే మినపప్పు ఒక ఫ్లేవర్ ఉంటుంది, అది పొట్టుతో ఉన్నప్పుడు ఇంకో ఫ్లేవర్ ఉంటుంది. ఆ ఫ్లేవర్స్ అన్నీ చక్కగా తెలుసు, చాలా సూపర్గా ఉందండి ఈ కాంబినేషన్లో. సో మీరు కూడా ఇలా గారెలు చేసుకొని చక్కగా సాయంకాలం వేళ రిలాక్స్ అవుతూ ఉండొచ్చు. సో తప్పకుండా మీరు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళ పొట్టు పప్పుతో చేసుకుని గారెలు చేసుకొని ట్రై చేస్తారని. తెనాలి డబుల్ హార్స్ పొట్టు మినపప్పు ఉపయోగించి చేసుకున్న గారెలు చాలా టేస్టీగా ఉన్నాయి, మీరైతే తప్పకుండా ట్రై చేసేయాలి. సో ఇలాంటి మరిన్ని రెసిపీస్ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే స్టే ట్యూన్ టు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. ఎంతో రుచిగా ఉంటుంది, అనుబంధాలను పెంచుతుంది. సో ఇలాంటి మరిన్ని రెసిపీస్ తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి. అంటిల్ దెన్ దిస్ ఈస్ భవాని సైనింగ్ ఆఫ్ విత్ సాయి కృష్ణ. బాయ్. అదిగో వచ్చేస్తుంది 11 కప్పుల పిండి వదుగు ఛాలెంజ్కి. సో వచ్చేస్తుంది, 1 కప్పుకి 11 కప్పుల పిండి వదుగు వస్తుందని ఛాలెంజ్ చేస్తున్నారు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు వారు. చూద్దామా? 1వ కప్పు, 2వ కప్పు, 4వ కప్పు, 6, 7, 8, 9, 10వ కప్పు, 11వ కప్పు. తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళ వారి 11 కప్పుల ఛాలెంజ్ నిజం కాదు, ఎందుకంటే 12 కప్పులు.
తెనాలి డబుల్ హార్స్ మినపగుండు ఇప్పుడు ఒక కప్పుకి 11 కప్పులు కాదు 12 కప్పుల పిండి ఒదుగునిస్తుంది.